ఆధారంగా స్టేట్మెంట్ కి ఆహ్వానిస్తున్నాను. చిత్రం శ్రీనివారు మణి గారు రామ్ టీవీ అధినేత రాంబాబు గారిని కూడా సాధారణంగా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాను. ఎంత చక్కని దర్శనం చేయించారంటే చాలా, అంటే ఒక మనసు నిండిపోయింది. ఏఎస్ఆర్ వృక్షం ఇన్ఫ్రా డెవలపర్స్ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు సైదేశ్వరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. కోదాడ అంటే నాది ఖమ్మమే. కోదాడ వస్తే ఖమ్మంలో ఉన్నట్టు ఉంటుంది. మేము రెగ్యులర్గా తిరిగే వాళ్ళం కోదాడ. మిమ్మల్ని అందరం చూస్తుంటే ఆ ఊర్లో ఉన్నట్టే ఉంది. చాలా సంతోషం. మీ అందరికీ ఆ బాల ఉగ్ర నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలి. హలో, ఎలా ఉన్నారు? సూపర్ కదా. మాది కూడా పక్కనే ఖమ్మం. నెక్స్ట్ మారుస్తారు చూడు. మాది ఖమ్మం, మా అత్తగారిది నందిగామం, మధ్యలో ఈ ఊరు. ఎలా ఉంది? సూపర్ కదా. నిజంగా ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. అదేవిధంగా మా మిత్రుడు, మేము ఒక 15-20 ఇయర్స్ నుంచి సినిమాల్లో చేసాము, జబర్దస్త్ చేసాము. నిజంగా థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్. అబ్బా, ఓహో, అయ్య బాబోయ్, బాగుంది. ఏం బాగుంది? అందుకనే కొంచెం కూల్గా ఉంటున్నారు. అవునా? ఈ ఫ్రీ బస్సులు ఎందుకు పనికొస్తున్నాయి మీకు? మొగుడు మీద అలగేయడం బస్సు ఎక్కేయడమేనా? అమ్మ కడుపులు మాడ ఇట్ట తయారండి మీరు. నిజంగా మీ అభిమానానికి థ్యాంక్ యూ అండి. ఎందుకంటే వర్షం పడింది, మీరంతా వర్షానికి భయపడి వెళ్ళిపోయారేమో అనుకున్నాము. కానీ మీ ప్రేమ, మీ అభిమానం, మీరు అలా కూర్చొని మా కోసం వెయిట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మీ అందరి కోసం ఒక స్కిట్ మేము ప్రజెంట్ చేస్తున్నాము. మా శేషు గారు అండ్ నేను అన్ని పక్కన పెట్టి బయటకు వెళ్ళి నువ్వు పాటలు పాడటం మానేసి ఇంట్లో పాడుకో, అది అయిపోయింది. అంటే ఇంట్లో కూడా పాడేసాను. ఇంట్లో కూడా కొట్టారా? ఇంటి కొట్టడమా? మామూలుగా ఇంట్లో ఏం పాడేవరా నాయన అంత కొట్టడానికి? ఇంకా నేను ఇంటికి వెళ్ళాను. మా ఆవిడ జెండ నిండా పూలు ఎట్టుకుని తెల్లచీర కట్టేసా బొమ్మల దగ్గర నా కోసం అలా పోజ్ చేసి అక్కడికి వెళ్ళి చూశాను. భలేకున్నావే, ఎప్పుడు ఇంత బాగాలేనా? ఏమండి, మీరు పాటలు బాగా పాడతారు కదా, మీరు మంచి పాట పాడరా? మంచి పాట పాడింటాడు. అయితే పాడాను. ఏం పాట తెలుసా? ఏం పాట? మల్లెపూలు పెట్టుకుందని ఆ పాట పాడేవారా? మల్లె తీగకు పందిరికి చెల్లెమ్మ ఏంటా పిల్లందర పాడమాట? పాట మంచిదే. అవునా? ఈ ముసలి పట్టుకొని లోపలి తీసుకెళ్ళి
అలాగే కుమ్మింది కుమ్ముద్ది అలా నేను తీస్తే నేను కుమ్ముతా. ఇలాంటి పాటలు పాడేవాడు ఎక్కడ కనిపిస్తే మీరు కుమ్మేసేయండి.